Hi everyone, welcome to Balu IQ online classes. This video we will discuss the topic of Indian politics and some important questions. In discuss this video, if you are the first time mana channel ni visit chestunnatlayite channel ni subscribe cheskondi alage video ni like cheyandi appude idu ekku mandiki reach avutund anamata alage mana Balu IQ app lo number of courses unnayandi. అవి ఏంటంటే మీరు కనుక ఇండియన్ హిస్టరీ అండ్ పాలిటీ కనుక 4 మంత్స్ వ్యాలిడిటీ కావాలనుకుంటే 299, అలాగే జాగ్రఫీ ఎకానమీ కూడా 299కే, లేదు సింగిల్ సబ్జెక్ట్ కావాలనుకుంటే 199. ఇప్పుడు ఇండియన్ పాలిటీ మీకు కావాలనుకుంటే 199 పే చేస్తే 3 మంత్స్ వ్యాలిడిటీతో ఉంటుంది, మెటీరియల్ కూడా ఉంటుంది అందులో మీకు. ఓకే, లేదు మాకు హిస్టరీ పాలిటీ ఎకానమీ అనేది 6 మంత్స్ కావాలనుకుంటే 699 ఉంది, 1 ఇయర్ వ్యాలిడిటీతో కావాలనుకుంటే 999 ఉంది. ఇవి ఆఫర్స్ అనమాట. మరి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి BALUIQ అని చెప్పేసి కనుక మీరు సెర్చ్ చేసినట్లయితే మీకు బాలు ఐక్యూ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే నేను మీకు కింద డిస్క్రిప్షన్ లింక్లో కూడా ఇచ్చాను అనమాట. సో ఏ ఎంత పెద్ద సబ్జెక్ట్ అయినా లేదంటే ఎంత పెద్ద కంటెంట్ అయినట్టు అయినప్పటికీ కూడా మీకు చాలా సింపుల్ వేలకు మీకు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అనమాట. మరి ఫస్ట్ క్వశ్చన్, చూద్దామండి. క్రింది వానలో సరైనది ఏది? ఇక్కడ మనం 2 స్టేట్మెంట్లు ఇచ్చామన్నమాట. ఈ 2 స్టేట్మెంట్లో ఏది కరెక్ట్ స్టేట్మెంట్ అనేది చూద్దాం ఇక్కడ. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే, రాష్ట్ర శాసనసభ కంట సభ్యుడి కావాలంటే దేశంలో ఎక్కడైనా సరే ఓటు హక్కు ఉండొచ్చంట. అంటే ఒక పర్సన్ అనమాట, రాష్ట్రంలో కనుక ఎమ్మెల్యే అవ్వాలంటే, శాసనసభ సభ్యుడు అంటే ఎమ్మెల్యేనే కదా, ఎమ్మెల్యే అవ్వాలంటే దేశంలో ఎక్కడైనా సరే ఓటు హక్కు ఉండొచ్చంట. ఓకే, మరి అలాగే 2వ స్టేట్మెంట్ ఏంటంటే మనకి ఇక్కడ, ఓకే ఒక వ్యక్తి లోక్సభ సభ్యుడిగా గెలవాలంటేనట, ఓకేనండి, లోక్సభ పరిధిలో మాత్రం ఓటర్ అయ్యి ఉండాలంట కంపల్సరీగా. ఓకేనండి, ఇది కరెక్టా అంటే 2 స్టేట్మెంట్లు రాంగే. ఓకేనండి, ఫస్ట్ ఆన్సర్ తీసుకుంటే డి అండి, నైదర్ 1 నార్ 2 అనమాట ఆన్సర్. ఎందుకంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ అని అడిగారు కదా, 2 కాదు కాబట్టి నైదర్ 1 నార్ 2 ఇస్ ద ఆన్సర్ అనమాట. మరి ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే, ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా గెలవాలనుకోండి, అంటే ఒక వ్యక్తి ఎమ్మెల్యే అంటే ఏంటి, ఆ రాష్ట్రానికి శాసనసభ సభ్యుడై ఉండాలి. సో ఎవరైతే శాసనసభ సభ్యుడు అవ్వాలనుకుంటున్నారో ఆ వ్యక్తి ఖచ్చితంగా ఆ రాష్ట్రంలో ఓటర్ అయి ఉండాలి. ఆంధ్రప్రదేశ్లో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే ఆంధ్రప్రదేశ్లో ఓటర్ అయి ఉండాలి. తెలంగాణలో ఎమ్మెల్యే అవ్వాలనుకుంటే తెలంగాణలో ఓటర్ అయి ఉండాలి కంపల్సరీగాను. ఓకే, బీహార్లో అవ్వాలనుకుంటే బీహార్లోని, ఉత్తరప్రదేశ్లో అవ్వాలనుకుంటే ఉత్తరప్రదేశ్లో కంపల్సరీగా మనకి ఓటర్ అయి ఉండాలన్నమాట. అలాగే మరి ఆ రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఓటు హక్కు ఉన్నా సరే ప్రాబ్లం లేదు, కానీ ఆ రాష్ట్ర పరిధిలోనే ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి. ఇది ఫస్ట్ పాయింట్. ఎందుకంటే ఇప్పుడు ఒక వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకోండి, ఆ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వాలనుకునే పక్క రాష్ట్రంలో ఓటు ఉంటే అవుతారా? అవరు. అదే ఈ రాష్ట్రంలో మంత్రి అవ్వాలనుకున్న పక్క రాష్ట్రంలో ఓటు హక్కు ఉంటే అవుతారా? అవరు. కాబట్టి ఒక వ్యక్తి శాసనసభ సభ్యుడైతే మంత్రి అయ్యే అవకాశం ఉంటుంది, ముఖ్యమంత్రి అయ్యే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఓకే, ద క్యాండిడేట్ ఆఫ్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ మెంబర్ షుడ్ బి ద ఓటర్ ఆఫ్ ద పర్టికులర్ స్టేట్. ఏ రాష్ట్ర శాసనసభకు అయితే సభ్యుడు అవ్వాలనుకుంటున్నారో ఆ రాష్ట్ర శాసనసభలో కంపల్సరీగా ఓటు హక్కు ఉండాలి. ఇది ఫస్ట్ స్టేట్మెంట్. సో ఇది రాంగ్. రెండోది, ఒక వ్యక్తి లోక్సభ సభ్యుడిగా గెలవాలంటే ఆ లోక్సభ పరిధిలో ఓటర్ అయ్యాలంటే, ఆ లోక్సభ నియోజకవర్గ పరిధిలో ఓటర్ అయ్యాలంట. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఇప్పుడు శ్రీకాకుళం నుంచి ఓకే లోక్సభ ఎంపీగా గెలవాలనుకోండి, ఎగ్జాంపుల్ శ్రీకాకుళంలో ఓటర్ అయి ఉండాల్సిన అవసరం లేదనమాట. మల్కాజ్గిరిలో కనుక ఓకే ఎంపీ లోక్సభ ఎంపీ అవ్వాలనుకుంటే మల్కాజ్గిరిలో ఓటర్ అయి ఉండాల్సిన అటువంటి అవసరం లేదు. దీనికి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి. 2014లో నరేంద్ర మోదీ గారు ఏం చేస్తారంటే, వారణాసి నుంచి అలాగే వడోదర నుంచి 2 దగ్గరలు కూడా మనకి లోక్సభకి గెలవడం జరిగిందనమాట. కానీ గుజరాత్లో ఓటర్గా ఉన్నటువంటి నరేంద్ర మోదీ గారు వారణాసిలో కూడా పోటీ చేశారనమాట యాక్చువల్లీ. కానీ ఆయన ఏం చేశారు తర్వాత, వడోదరాకి అనమాట రాజీనామా చేసి వారణాసి నుంచి రిప్రజెంటేషన్ చేశారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఓకే లోక్సభకి సంబంధించి ఎక్కడైనా సరే ఓటు హక్కు ఉండొచ్చు, భారతదేశంలో ఎక్కడైనా ఓటు హక్కు ఉండొచ్చు అనమాట యాక్చువల్లీ. ఓకే పర్టికులర్ ప్లేస్ అక్కడ, ఎందుకంటే దేశాన్ని రిప్రజెంట్ చేస్తుంది లోక్సభ అనేది. ఇక్కడ ఎమ్మెల్యే అనే వ్యక్తి ఏంటంటే స్టేట్ని రిప్రజెంట్ చేస్తారు కాబట్టి స్టేట్లో ఉండాలి, దేశాన్ని రిప్రజెంట్ చేసే వ్యక్తులు ఏంటంటే దేశంలో ఎక్కడైనా సరే ఓటు హక్కు ఉండొచ్చు అనమాట. ఓకేనండి, మరి ఇంకొక విషయం మనం అబ్జర్వ్ చేస్తే, ఇప్పుడు మీరు ఎవరైనా సరే సర్పంచ్ అవ్వాలనుకోండి మీ పంచాయతీలో, సో ఆ పంచాయతీలో ఖచ్చితంగా ఓటర్ అయి ఉండాలి. లేదు జిల్లా పరిషత్ చైర్మన్ అవ్వాలనుకుంటే ఆ జిల్లాలో ఓటర్గా ఉండాలి. అంటే మనం ఏ ప్రాంతానికైతే ఓకే, అంటే మ్యాక్సిమం ఏ ప్రాంతానికైతే మనం హయ్యెస్ట్ పోస్ట్ అనేది ఉంటుందో ఆ ప్రాంతానికి సంబంధించి ఓకేనండి ఖచ్చితంగా ఆ ఏరియాలో ఓటర్ అయి ఉండాలి. లోక్సభ అనేది దేశం మొత్తానికి సంబంధించింది, ఓకే రాష్ట్ర శాసనసభ అనేది ఆ రాష్ట్రానికి సంబంధించింది, జిల్లా పరిషత్ అనేది ఆ జిల్లాకి సంబంధించింది, పంచాయతీకి సంబంధించి ఆ పంచాయతీ. కాబట్టి ఏ లెవెల్ ఆఫ్ యూనిట్లోనే ఆ లెవెల్లో ఖచ్చితంగా ఓటర్ అనేది అయి ఉండాలన్నమాట యాక్చువల్లీ. సో కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసి దీని ఆన్సర్ వచ్చేసి డి అనమాట, నైదర్ 1 నార్ 2 అనమాట. ఓకే నెక్స్ట్ చూడండి, ఉభయ సభల సంయుక్త సమావేశానికి సంబంధించి క్రింది వల్ల సరి అయినది ఏది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ట్రూ విత్ రెస్పెక్ట్ టు ద జాయింట్ సెషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకుంటే జాయింట్ సెషన్ అంటే ఏంటి, లోక్సభ ఏదైనా సరే బిల్లుని కనుక ఆమోదించి
రాజ్యసభకు పంపిస్తే రాజ్యసభ కనుక దాన్ని అసలు ప్రవేశపెట్టలేదు అనుకోండి ఒక 6 నెలల వరకు, అప్పుడు దాంట్లో ఏదో వివాదం ఉందని అనుకోవచ్చు. లేదా రాజ్యసభ ఆమోదించిన బిల్లును లోక్సభ కూడా పెట్టకపోతే అప్పుడు కూడా. అప్పుడు ఏం చేస్తారంటే రాష్ట్రపతి గారు ఆర్టికల్ నెంబరు 108 ప్రకారం ఏం చేస్తారంటే జాయింట్ సెషన్, అంటే మనకు జాయింట్ సెషన్ అంటే ఏంటంటే మనకి ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని కండక్ట్ చేస్తారు. ఆర్టికల్ 108 ఆఫ్ ద ఇండియన్ కాన్స్టిట్యూషన్ డీల్స్ విత్ ద జాయింట్ సెషన్. ఓకేనండి, ఇండియాలో మనకి ఇప్పటిదాకా 3 సార్లు జాయింట్ సెషన్ కండక్ట్ చేశారు. 1961లో వరకట్న నిషేధ బిల్లుకి సంబంధించి, 1978లో మనకి బ్యాంకింగ్ రెగ్యులేషన్కి సంబంధించి, 2002లో పోటా ఓకేనండి ప్రివెన్షన్ ఆఫ్ టెర్రరిజం యాక్టివిటీస్కి సంబంధించి 3 సార్లు మనకి జాయింట్ సెషన్ కండక్ట్ చేశారండి. అయితే మరి ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటంటే ఉభయ సభల సంయుక్త సమావేశంలో బిల్లులంట సాధారణ మెజారిటీతో ఆమోదిస్తారట. సో ఈ స్టేట్మెంట్ కరెక్టా అంటే దిస్ ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అండి. నెక్స్ట్ రెండోది, రాజ్యాంగ సవరణల కోసం ఉభయ సభల సంయుక్త సమావేశం నిర్వహించలేరు. ఇది కూడా కరెక్టే. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి సి అనమాట. మరి ఎక్స్ప్లెనేషన్ విషయానికి వస్తే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి, స్పెషల్ మెజారిటీ బిల్లులు ఏవి కూడా ఉభయ సభల సంయుక్త సమావేశానికి వెళ్ళవు. ఓకేనండి, సో రాజ్యాంగ సవరణలు వెళ్ళవన్నమాట. ఎందుకంటే మనకి ఏదైతే ఇప్పుడు సింపుల్ మెజారిటీ అంటే అర్థం ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింపుల్ మెజారిటీ అంటే సాధారణ మెజారిటీ అంటే అర్థం ఏంటంటే సభకు హాజరై ఓటేసిన వాళ్ళు సగం కంటే ఎక్కువ మంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక 300 మెంబర్స్ అటెండ్ అయ్యారు సభకి, అందులో 200 మంది మాత్రం ఓటేశారు. సో అందులో కంపల్సరీగా సగం కంటే ఎక్కువ అంటే 100 కోట్లు రావాలన్నమాట యాక్చువల్లీ. ఓకే, సో చూడండి 300 మెంబర్స్ అటెండ్ అయ్యారు సభకి, ఓకే అందులో 200 మంది ఓటింగ్లో పార్టిసిపేట్ చేశారు, ఇందులో సగం కంటే ఎక్కువ అంటే దీన్ని సింపుల్ మెజారిటీ అంటారు. అదే అబ్సల్యూట్ మెజారిటీ అనుకోండి, 300 మెంబర్స్ సభలో ఉన్నారు కాబట్టి 151 ఓట్లు రావాలండి, దీన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. అదే 2/3 మెజారిటీ అనుకోండి, ఓకేనండి 2/3 అంటే ఏంటి, హాజరై ఓటేసిన వాళ్ళు 2/3 వంతు అనమాట ఇక్కడ. సో ఇక్కడ అబ్జర్వ్ చేసినట్లయితే సాధారణ మెజారిటీతోనే, అంటే ఉభయ సభల సంయుక్త సమావేశం ఏదైతే మనకి జాయింట్ సెషన్ ఉంటుందో అక్కడ సింపుల్ మెజారిటీతోనే బిల్ పాస్ అయిపోతాయి. అలాగే రాజ్యాంగ సవరణ చేస్తే, ఎందుకంటే రాజ్యాంగ మొత్తాన్ని సవరించడం అనేది స్పెషల్ మెజారిటీతో కానీ లేదా స్పెషల్ కమ్ స్టేట్స్ మెజారిటీతో జరుగుతాయి రాజ్యాంగ సవరణలు ఆర్టికల్ నెంబర్ 368 ప్రకారం మనకి. కాబట్టి కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ విషయంలో ఉభయ సభల సంయుక్త సమావేశం అనేది జరపడం కుదరదు. అట్ ది సేమ్ టైము రాష్ట్రపతి గారు కూడా సాధారణ చట్టాలలాగా ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేయడం అవ్వదు. ఓకేనండి, రాజ్యాంగ సవరణల కోసం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు ఆర్డినెన్స్ కూడా ఇష్యూ చేయడం అవ్వదు, అలాగే జాయింట్ డిసిషన్ కూడా అవదన్నమాట. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి ఈ 2 స్టేట్మెంట్లు కూడా కరెక్టే, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది. నెక్స్ట్ చూడండి, సో 3rd క్వశ్చన్ చూద్దామండి. చూడండి ఇక్కడ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసి మహాభియోగ తీర్మానంలో పాల్గొనని వారు ఎవరన్నా అడిగారు ఇక్కడ మనకి. సో చూడండి ఇక్కడ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ అనేవి మనకి భారతదేశంలో ప్రతి 5 ఏళ్ళకొకసారి జరుగుతాయన్నమాట. 2017లో రాష్ట్రపతి గారి ఎన్నికలు జరిగాయి. మరి అలాగే 2022లో కూడా మనకి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారి ఎన్నికలు జరిగాయండి. సో ద్రౌపది ముర్ము గారు వచ్చేసి మనకి ప్రజెంట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా ఉన్నారనమాట. మరి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికలు ఎవరెవరు పార్టిసిపేట్ చేస్తారంటే, ఫస్ట్ మెంబర్స్ ఆఫ్ లోక్సభ సభ్యులు ఉంటారు, అలాగే మెంబర్స్ ఆఫ్ రాజ్యసభ అండి, ఓకే రాజ్యసభ సభ్యులు ఉంటారు, అలాగే ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఉంటారనమాట. కానీ నామినేటెడ్ మెంబర్స్ ఎవరు కూడా ఎన్నికల్లో పాల్గొనరు. ఓకేనండి, గుర్తుపెట్టుకోండి నామినేటెడ్ దాంట్లో పాల్గొనరు. మన ఇక్కడ క్వశ్చన్ ఏమడిగా, మనం రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేస్తారంట, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఓటేస్తారు, ఎవరెవరు వేస్తారు ఓటు, లోక్సభ సభ్యులు వేస్తారు, రాజ్యసభ సభ్యులు వేస్తారు, రాష్ట్ర శాసనసభ్యులు వేస్తారు, వీళ్ళు ఓటేరు కదా. మరి మహాభియోగ తీర్మానంలో పాల్గొనరంట వాళ్ళు. ఓకే, అంటే ఇది కాదు, అంటే చూడండి ఈ ముగ్గురులో ఉంటుంది ఆన్సర్. అంటే లోక్సభ సభ్యులు మహాభియోగ తీర్మానంలోనే ఓటేస్తారు, రాజ్యసభ సభ్యులు మహాభియోగ తీర్మానంలో కూడా ఓటేస్తారు, కానీ రాష్ట్ర శాసనసభ సభ్యులు మాత్రం మహాభియోగ తీర్మానంలో ఓటేరన్నమాట. ఇక్కడ నేను మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను చూడండి. చూడండి ఎలక్షన్ ప్రాసెస్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఏంటంటే, మనకి ఆర్టికల్ నెంబర్ 54 ఏం చెప్తుంటే ఎలక్ట్రల్ కాలేజ్ ఆఫ్ ది ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గురించి చెప్తుందన్నమాట. అంటే రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరెవరు ఓటేస్తారు అంటే ఎంపీస్ ఆఫ్ ద లోక్సభ, ఎంపీస్ ఆఫ్ ద రాజ్యసభ అండ్ ఎమ్మెల్యేస్ ఆఫ్ ఆల్ ద స్టేట్స్ ఓట్లు వేస్తారండి ఇక్కడ. కానీ నామినేటెడ్ మెంబర్స్ ఓటేరు. కానీ అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ 61 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, అంటే మహాభియోగ తీర్మానంలో, అంటే రాష్ట్రపతి గారిని రిమూవ్ చేసేటటువంటి ప్రాసెస్లో మాత్రం ఎమ్మెల్యేలు ఓటు వేయరు. ఓకేనండి, ఎవరు ఓటేస్తారంటే ఎంపీస్ ఆఫ్ ద పార్లమెంట్, ఓకేనండి లోక్సభ సభ్యులు, మరి అలాగే రాజ్యసభ సభ్యులు ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ అనమాట. ఎందుకంటే రాష్ట్రపతి గారు రాజ్యసభకి 12 మందిని నామినేట్ చేస్తారనమాట. సో వాళ్ళంతా కూడా మహాభియోగ తీర్మానంలో ఓటేయచ్చు అనమాట. సో ఇక్కడ క్వశ్చన్ ప్రకారం ఏంటంటే మనకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసి కానీ ఇంపీచ్మెంట్ ప్రాసెస్లో ఓటేయరని అడిగాం మనం ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఆన్సర్ ఏంటంటే మనకి స్టేట్ ఎమ్మెల్యేలు అనమాట. ఓకేనండి, ఎమ్మెల్యేలు మాత్రం మహాభియోగ తీర్మానంలో పార్టిసిపేట్ చేయరు, కానీ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో మాత్రం ఓటేస్తారు. రైట్, సో చూడండి నెక్స్ట్ క్వశ్చన్. రైట్, చూడండి మధ్యప్రదేశ్,
ఛత్తీస్గఢ్, ఒరిస్సా మరియు జార్ఖండ్ రాష్ట్రాల్లో ఖచ్చితంగా ఒక గిరిజన మంత్రిత్వ శాఖ ఉండాలనే నిబంధన ఏ రాజ్యాంగ సవరణ ప్రకారం చేర్చారంట? భారతదేశంలో ఓకేనండి 94 ఓకేనండి భారతదేశంలో తీసుకుంటే మనకి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఆన్సర్ చెప్పాం కాబట్టి మనం చూడండి 94th అమెండ్మెంట్ అండి. చూడండి భారతదేశంలో ఏంటంటే మనకి ఒక రాజ్యాంగ సవరణ ద్వారా ఏంటి చేర్చారంటే ఖచ్చితంగా మధ్యప్రదేశ్లోని, జార్ఖండ్లోని, ఛత్తీస్గఢ్లోని, ఒరిస్సాలోని ఓకేనండి మనకి గిరిజన మంత్రిత్వ శాఖ ఉండాలి కంపల్సరీగాను. ఓకేనండి ట్రైబల్ మినిస్ట్రీ అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పేసి మనకి 94th అమెండ్మెంట్ ద్వారా మనకి యాడ్ చేయడం జరిగిందండి. అట్ ద సేమ్ టైం ఏంటంటే ఇది వరకు బీహార్ ఉండేది లిస్ట్లోనే యాక్చువల్లీ. ఓకేనండి గిరిజన మంత్రిత్వ శాఖ కంపల్సరీగా ఉండాలనేది బీహార్లో ఉండేదండి. కానీ తర్వాత ఏం చేశారంటే తీస్తారు మనకి. ఎందుకంటే ఒకప్పుడు జార్ఖండ్ అనేది బీహార్లో ఒక భాగం అనమాట. మనకి 2000 సంవత్సరంలో ఏం చేశారంటే మనకి ఛత్తీస్గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ రాష్ట్రాలను ఏర్పాటు చేశారనమాట. ఛత్తీస్గఢ్ అనేది మనకి మధ్యప్రదేశ్ నుంచి వచ్చింది, ఉత్తరాఖండ్ అనేది వచ్చేసి మనకి ఓకేనండి ఉత్తరప్రదేశ్ నుంచి వచ్చింది, అలాగే జార్ఖండ్ వచ్చేసి మనకి బీహార్ నుండి వచ్చింది. సో కాబట్టి గుర్తుంచుకోండి అకార్డింగ్ టు ద 94th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏంటంటే మనకి మధ్యప్రదేశ్ మరియు ఛత్తీస్గఢ్ అండ్ ఒరిస్సా రాష్ట్రాలు అలాగే జార్ఖండ్ రాష్ట్రాల్లో కంపల్సరీగా గిరిజన మంత్రిత్వ శాఖ అనేది ఉండాలన్నమాట. ఓకే రైట్. మిగతా కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్స్ కూడా మనం మల్టిపుల్ టైమ్స్ డిస్కస్ చేయడం జరిగిందండి. నెక్స్ట్ చూడండి భారతదేశంలో కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ని పెట్టినటువంటి తొలి రాష్ట్రం ఏది? అంటే తొలిసారిగా భారతదేశంలో ఈ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అనే కాన్సెప్ట్ ఎప్పుడు వచ్చింది? అసలు ఎంతకీ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ పెట్టడం పక్కన పెడితే అసలు ఎంతకీ ఫ్లోర్ టెస్ట్ అంటేంటి, కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటేంటి చూద్దాం. ఫ్లోర్ టెస్ట్ అంటే ఏం లేదండి, ఒక రాష్ట్రంలో కనుక ఎన్నికలు జరిగినప్పుడు ఓకే ఏ పొలిటికల్ పార్టీకి అయితే మ్యాజిక్ ఫిగర్ అంటే ఆ రాష్ట్ర శాసనసభలో ఓకేనండి సగం కంటే ఎక్కువ సీట్లు, ఫర్ ఎగ్జాంపుల్ ఆ రాష్ట్ర శాసనసభలో 300 సీట్లు ఉన్నాయనుకోండి, ఏదైనా పొలిటికల్ పార్టీకి కనుక 151 వస్తే దే ఆర్ ఎలిజిబుల్ టు ఫామ్ ద గవర్నమెంట్. దిట్ మీన్స్ ఏంటంటే మనకి దే రీచ్డ్ ది మ్యాజిక్ ఫిగర్ అనమాట. దీన్ని అబ్సల్యూట్ మెజారిటీ అంటారు. ఈ అబ్సల్యూట్ మెజారిటీ లేదా మ్యాజిక్ ఫిగర్ వాళ్ళు రీచ్ అయిపోయారు యాక్చువల్లీ. ఒకవేళ కొన్నిసార్లు ఏమవుతుందంటే వాళ్ళు సింగిల్గా కాకుండా కూటమిగా వెళ్ళి గవర్నమెంట్ని ఏర్పాటు చేస్తారు. అలా కాకుండా ఒక 2 వర్గాలు కనుక ఓకే మాకు బలం ఉంది మాకు బలం ఉంది అని చెప్పారు అనుకోండి, కానీ వాళ్ళకి పూర్తిగా బలం లేదు. ఓకేనండి ఇప్పుడు ఎగ్జాంపుల్ 151 సీట్లు రావాలి కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 120 సీట్లు మాత్రం ఉన్నాయి ఓకే, కానీ అప్పుడు గవర్నర్ గారు ఏం చేస్తారంటే ఎవరికైతే హయ్యెస్ట్ నెంబర్ ఆఫ్ సీట్స్ వచ్చాయో వాళ్ళని ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి పిలుస్తారనమాట. అయితే మరి సార్ 151 సీట్లు లేవు కదా, మరి గవర్నర్ గారు ఎలా పిలిచారంటే అప్పుడు ఏం చేస్తారంటే ఫ్లోర్ టెస్ట్ అంటారు, దాన్ని బల పరీక్ష అంటారండి. ఫస్ట్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేస్తారు వీళ్ళు. ఏర్పాటు చేశాక 1 వీక్ 10 డేస్ టైం ఇస్తారు, అంత కూడా ఇవ్వరు, 1 వీక్ 5 డేస్ టైం ఇస్తారు మోస్ట్లీ. ఒకవేళ ఒక 1 వీక్ 10 డేస్ టైం ఇచ్చిన తర్వాత ఎగ్జాంపుల్ అనుకుంటే ఆ 10 డేస్లో వాళ్ళు ఏం చేయాలంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కోసం కావాల్సినటువంటి ఎమ్మెల్యేల మద్దతును వాళ్ళు కూడగట్టాలన్నమాట. కానీ కొన్నిసార్లు ఏమవుతుందంటే, కొన్నిసార్లు అంటే ఎప్పుడు జరగలేదు ఇది యాక్చువల్లీ, ఉత్తరప్రదేశ్లో 1999లో జరిగిందండి ఓకే. జగదాంబికా పాల్ గారికి అలాగే కళ్యాణ్ సింగ్ గారికి అనమాట వీళ్ళిద్దరికి జరిగిందనమాట. ఏంటంటే ఇద్దరికి కూడా మెజారిటీ ఉందని చెప్పేసి చెప్పడంతో ఓకేనండి ఇద్దరికి ఫ్లోర్ టెస్ట్ని కండక్ట్ చేస్తారనమాట. యాక్చువల్లీ దీన్ని కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటే ఒక వ్యక్తి కంటే ఎక్కువ మంది లేదా ఒక పొలిటికల్ పార్టీ కంటే ఎక్కువ పొలిటికల్ పార్టీలు మాకు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటటువంటి ఓకే శాసనసభ్యుల యొక్క మద్దతు ఉందని చెప్పేసి కనుక గవర్నర్ గారికి చెప్తే 2 పార్టీలకి అవకాశాన్ని ఇవ్వడం ఏమంటారంటే కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్ అంటారండి. 1999లో ఓకే కళ్యాణ్ సింగ్ గారికి అలాగే జగదాంబికా పాల్ గారికి ఇద్దరికి కూడాను ఓకేనండి ఆ రాష్ట్రం యొక్క గవర్నర్ అనమాట ఈ కాంపోజిట్ ఫ్లోర్ టెస్ట్కి అనమాట ఛాన్స్ ఇవ్వడం జరిగింది. వెరీ 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 ఇంపార్టెంట్ ఓకే రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. రైట్ చూడండి గవర్నర్ గారి యొక్క విచక్షణ అధికారాలు గుర్తించండి. ఇంతకీ విచక్షణ అధికారాలు అంటే ఏంటి, డిస్క్రిషనరీ పవర్స్ అనమాట. దీన్నే మనం ఆర్టికల్ నెంబర్ 361లో చెప్తామండి. గవర్నర్ గారికి అలాగే రాష్ట్రపతి గారికి కూడా కొన్ని విచక్షణ అధికారాలు ఉంటాయన్నమాట. మరి ఏంటంటే రాష్ట్రం యొక్క పరిస్థితిని కేంద్రానికి నివేదించడం. ఎందుకంటే గవర్నర్కి విచక్షణ అధికారాలు ఏంటంటే మనకు 2 రకాల అధికారాలు ఉంటాయి. ఒకటి గవర్నర్ గారి యొక్క అధికారాలు ఫస్ట్ ఎలా ఉంటాయంటే మంత్రిమండలి అంటే రాష్ట్రంలోని మంత్రిమండలి యొక్క సలహా మేరకు నడుచుకుంటారు యాక్చువల్లీ ఓకే. రెండోది వచ్చేసి విచక్షణ పరంగా అనమాట, అంటే తను అనుకున్న డెసిషన్స్ తను తీసుకోవచ్చు అనమాట యాక్చువల్లీ ఓకే. రాష్ట్రపతి ఓకేనండి రాష్ట్రం యొక్క పరిస్థితిని అంటే ఏదైతే మనకి స్టేట్లో ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ విషయంలో కానీ ఏదైనా సరే పొజిషన్ గురించి ఓకేనండి ఎవరికి నివేదికిస్తారు, కేంద్ర ప్రభుత్వానికి నివేదిక ఇవ్వచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ ఏదైనా సరే రాష్ట్ర శాసనసభ పంపించినటువంటి బిల్లుల్ని రాష్ట్రపతికి నివేదించడం. ఇప్పుడు ఒక రాష్ట్ర శాసనసభ కనుక గవర్నర్ గారికి ఒక బిల్లుని పంపిస్తే దానిని యాక్సెప్ట్ చేయొచ్చు, రిజెక్ట్ చేయొచ్చు. ఒకసారి రిజెక్ట్ చేశారనుకోండి, రిజెక్ట్ చేస్తే మళ్ళీ శాసనసభ అదే బిల్లుని పంపిస్తే ఈసారి ఏం చేస్తారంటే రాష్ట్రపతికి అనమాట నివేదించవచ్చు. ఇది కూడా డిస్క్రిషనరీ పవర్ కిందకు వస్తుంది. నెక్స్ట్ది ఏ పార్టీకి మెజారిటీ లేనప్పుడు ముఖ్యమంత్రిని నియమించవచ్చు. ఓకేనండి ఏ పొలిటికల్ పార్టీకి మెజారిటీ లేదు కానీ కంపల్సరీగా గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి, ఎందుకంటే అస్తమాట ఎన్నికలు పెట్టలేరు కదా. అలాంటి సమయంలో
ముఖ్యమంత్రి అభ్యర్థిని కూడా నిర్ణయించే అధికారం ఎవరికి ఉంటుందంటే మనకి గవర్నర్ గారికి ఉంటుందండి. సో కాబట్టి ఇట్ ఆల్సో కమ్స్ అండర్ ద డిస్క్రిషనరీ పవర్స్ ఆఫ్ ది గవర్నర్ అనమాట. సో కాబట్టి ఆన్సర్ వచ్చేసి మనకి అన్ని ఓకేనండి. ఒక రాష్ట్ర గవర్నర్కి ఉండేటటువంటి విచక్షణ అధికారాలు అనమాట ఇవి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. హిజ్ ఎక్సలెన్సీ అనేటటువంటి పదం రాష్ట్రపతి మరియు గవర్నర్లకు సాధారణంగా వినియోగిస్తారండి. అయితే ఈ సంప్రదాయాన్ని కేవలం విదేశీ కార్యక్రమాల్లో ఉపయోగిస్తే చాలని చెప్పి ప్రతిపాదించినటువంటి రాష్ట్రపతి ఎవరు? సాధారణంగా తీసుకుంటే మనకి ఓకే ఏదైనా సరే అఫీషియల్ కార్యక్రమంలో కనుక మన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా గారు కనుక ఉంటే, ఎందుకంటే మనది అధ్యక్ష తరహా ఓకేనండి పరిపాలన కంప్లీట్గా కాదు, మనది గణతంత్ర దేశం కాబట్టి ఓకే ఈ గణతంత్ర దేశానికి ఒక అధ్యక్షులు ఉంటారు కాబట్టి మనకి. అలాగే మనం బ్రిటన్ నుండి తీసుకున్నాం కదండి, అంటే దేశానికి అంటే మన రాష్ట్రపతి ఓకేనండి దేన్ని సిమిలర్గా పోలి ఉంటారంటే బ్రిటన్ క్వీన్ ఆర్ కింగ్ అనమాట యాక్చువల్లీ. ఎందుకంటే మనకి మనకి నామమాత్ర అధికారాలు రాష్ట్రపతి గారికి ఉంటే, అలాగే వాస్తవ అధికారాలు వచ్చేసి మనకి ఎవరు ఉంటాయంటే మనకి ప్రధానమంత్రి గారి దగ్గర ఉంటాయన్నమాట. కానీ సంబోధించేటప్పుడు ఏం చేస్తారంటే, ఎందుకంటే రాజ్యాంగానికి అధినేత రాష్ట్రపతి మనకి, కాబట్టి ఏం చేస్తారంటే హిజ్ ఎక్సలెన్స్ ఆర్ హెర్ ఎక్సలెన్స్ అని చెప్పేసి చెప్తారనమాట. అయితే ఒక రాష్ట్రపతి గారు ఏం చెప్పారంటే విదేశీ కార్యక్రమాల్లో కనుక మీరు ఉపయోగిస్తే ఓకే, కానీ దేశీయ కార్యక్రమాల్లో హిజ్ ఎక్సలెన్స్ అని వాడకండి అని చెప్పి ఒక సూచన చేయడం జరిగిందండి. మరి ఎవరు అంటే రామ్నాథ్ కోవింద్, ప్రణబ్ ముఖర్జీ, సర్వేపల్లి రాధాకృష్ణన్ అండ్ శంకర్ దయాళ్ శర్మ. సో మనకి ఆన్సర్ ఏంటంటే ప్రణబ్ ముఖర్జీ గారు అండి యాక్చువల్లీ. సో ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చేసి మనకి 2012 నుంచి 2017 వరకు మనకి ఓకేనండి ఓకే మనకి రాష్ట్రపతిగా పనిచేయడం జరిగిందనమాట యాక్చువల్లీ. సో మరి మన ప్రణబ్ ముఖర్జీ గారు వచ్చేసి ఒకప్పుడు డిఫెన్స్ మినిస్టర్గా పనిచేశారు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఫైనాన్స్ మినిస్టర్గా కూడా చేయడం జరిగిందనమాట, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ కూడా చేశారండి ఓకే. చాలా పాపులర్ మనకి. అలాగే ట్రిబ్యులెంట్ ఇయర్స్ అని చెప్పేసి మనకు ఒక పుస్తకం కూడా రాయడం జరిగిందనమాట. సో మరి ప్రణబ్ ముఖర్జీ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అది. అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఎల్పిజి రిఫార్మ్స్ జరిగినప్పుడు అంటే 1991లో పివి నరసింహరావు గారు ఓకే మన్మోహన్ సింగ్ గారు అనమాట, అంటే పివి నరసింహరావు గారు ప్రధానమంత్రిగా ఉండి మన్మోహన్ సింగ్ గారు ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ప్రణాళిక సంఘానికి ఉపాధ్యక్షులుగా ఉన్నారనమాట ప్రణబ్ ముఖర్జీ గారు. సో చాలా మంచి ఎకనమిస్టు. సో మరి ఈయన ఇచ్చినటువంటి స్టేట్మెంట్ అనమాట యాక్చువల్లీ. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. ఏ రాజ్యాంగ సవరణ ద్వారా ఉపరాష్ట్రపతిని ఉభయ సభల సంయుక్త సమావేశాల్లో కాకుండా వేర్వేరు సభల్లో ఎన్నుకునే విధానాన్ని తీసుకొచ్చారండి? అంటే జాయింట్ సెషన్ అంటే ఏంటి? లోక్సభ మరియు రాజ్యసభ సభ్యులంతా కూడా ఒక దగ్గర కూర్చొని ఎన్నుకోవడం అనమాట యాక్చువల్లీ. ఒకప్పుడు ఉపరాష్ట్రపతిని ఏం చేసేవాళ్ళంటే ఓకేనండి లోక్సభ సభ్యులు మరియు రాజ్యసభ సభ్యులు కలిపి కూర్చొని ఓటింగ్ అనేది జరిగేది అనమాట యాక్చువల్లీ. మరి ఓటింగ్లో ఎవరు పార్టిసిపేట్ చేస్తారంటే మనకి లోక్సభ సభ్యులు అలాగే రాజ్యసభ సభ్యులు ఇంక్లూడింగ్ నామినేటెడ్ మెంబర్స్ ఉంటారు యాక్చువల్లీ ఉపరాష్ట్రపతి గారి ఎన్నికల్లో మాత్రం. ఇందులో ఎవరండి ఎమ్మెల్యేలు ఓటేయరండి యాక్చువల్లీ ఉపరాష్ట్రపతి గారి ఎన్నికల్లో ఎమ్మెల్యేలు ఓటేయరనమాట యాక్చువల్లీ. రాష్ట్రపతి గారి ఎన్నికల్లో మాత్రం ఎమ్మెల్యేలు ఓటేస్తారనమాట. మరి ఏం చేశారంటే సో ఇలా ఉభయ సభల సంయుక్త సమావేశాలు కాకుండా లోక్సభలో సెపరేట్గా ఓటింగు రాజ్యసభలో సెపరేట్ ఓటింగ్ అనే కాన్సెప్ట్ అనేది ఇంట్రడ్యూస్ చేశారండి. మరి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తెచ్చారంటే 11, 12, 14, 17 అండి. 11th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అండి. 11వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఏం చేశారంటే లోక్సభలో సెపరేట్గా ఓటింగ్ అవుతుంది, రాజ్యసభలో సెపరేట్గా ఓటింగ్ అవుతుందన్నమాట వైస్ ప్రెసిడెంట్ గారికి సంబంధించి. సో ఇవ్వండి ఈరోజు క్వశ్చన్స్ మనకి పాలిటిక్స్ సంబంధించి. అలాగే నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని చేద్దాము. మనం ప్రతిరోజు కూడా వీలైతే ఒక కరెంట్ అఫైర్స్ వీడియో, నెక్స్ట్ ఇంకొక వీడియోలో మనం హిస్టరీ, పాలిటీ, అలాగే ఎకానమీ, నెక్స్ట్ మిగతా సబ్జెక్ట్స్ మనం డిస్కస్ చేద్దామండి. సో డెఫినెట్గా మీకు బాలు ఐక్యూ అనేది మీకు యాప్ పరంగా కానీ లేదంటే మనకి యూట్యూబ్ పరంగా డెఫినెట్గా ఉపయోగపడుతుంది మీ ఎగ్జామినేషన్స్లో. యాప్లో మీకు కంప్లీట్గా థియరిటికల్ క్లాసెస్ ఉన్నాయన్నమాట. సో ఇందాక నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టుగా ఓకేనండి ఆఫర్స్ అన్నీ కూడా మనకు ఉన్నాయన్నమాట ఓకే. కంప్లీట్గా ఇండియన్ హిస్టరీ, పాలిటీ అయితే నేను చెప్పాను, అలాగే ఎకనామిక్స్ కూడా నేనే చెప్పాను కొన్ని టాపిక్స్. అవి మీకు అప్లోడ్ అవుతున్నాయి రెగ్యులర్గాను, ఆల్రెడీ కొన్ని అప్లోడ్ చేయడం జరిగింది. సో కాబట్టి మీరు ఒకసారి డెమో వీడియోస్ చూడండి, చూసి కనుక మీకు ఓకే అనుకుంటే నచ్చితే మీరు తీసుకోండి. ఖచ్చితంగా మీకు మీ ఎగ్జామ్ ప్రిపరేషన్లో తక్కువ టైంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మీకు ఓకే హెల్ప్ అవుతుంది అనమాట యాక్చువల్లీ. సో కాబట్టి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి మన ఛానల్ గురించి, యాప్ గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్.